వన్డేలో డాన్స్ చేయడం కానీ అవన్నీ కొంచెం హీరోయిన్స్ కొంచెం టఫ్ మీ మధ్య హీరోయిన్స్ ఉన్నాయి సో ఎనర్జెటిక్ మెంబర్స్ అలా ఏమో అంటే ఐ డోంట్ థింక్ నో ఐ డిడ్ డాన్స్ విత్ బన్నీస్ ఐ డాన్స్ ఫార్ యు నో పుష్పా క్యారెక్టర్ అండ్ కానీ ఐ థింక్ ఐ వాంట్ టు డాన్స్ విత్ బన్నీస్ అదొక్కటి నెక్స్ట్ హాఫ్లో ఐఎమ్ గోయింగ్ టు మేక్ సుకుమార్ నాకు తెలీదు నేను నేను అడుగుతా కానీ ఐ థింక్ దిస్ పార్ట్ ఇట్ వాజ్ సామీ సామీ సాంగ్ చేశాను అని నమ్మలేకపోతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విజువల్స్ చూస్తే అది నేనేనా అని నాకు ఇంకా బిలీవ్ చేయలేకపోతున్నా కానీ ఫర్ ఎవ్రీ షాట్ బన్నీస్ వాజ్ దేర్ So I know how he choreographs his అంటే ఆ మైండ్లో ఏముంది ఆ అవుట్పుట్ ఎలా తీసుకొస్తారు అని ఇప్పుడు అర్థమవుతుంది సో దిస్ ఈస్ లైక్ అ టీజర్ ఫర్ మీ టు బీ వర్క్ యు నో వర్కింగ్ ఇన్ అ సాంగ్ విత్ హిమ్ సామీ సామీ ఐ థింక్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు డిఎస్పి బన్నీ సార్ శేఖర్ మాస్టర్ హీస్ కొరియోగ్రాఫ్ ద సాంగ్ Asukumar sir, he wanted the vibe and me for all the things that I've done. I think this is how it is. Chandraput sir, of course. He's written all the songs. Madam, listen to that. You're Jason Singh Malani, Box Office, Blackbuster. హార్డ్ వర్క్ అంటే లక్ అంటే ఒక ఫిల్మ్ వర్క్ కావాలంటే అందరి లక్ మంచిగా ఉండాలి అయితే ఫిల్మ్ వర్క్ అవుతుంది కానీ అందరూ వర్క్ హార్డ్ వర్క్ చేస్తే ఫిల్మ్ వర్క్ హిట్ అవుతుంది సో ఇట్స్ ఐ థింక్ ఐ విల్ హ్యావ్ టు గివ్ ఇట్ టు ద హార్డ్ వర్క్ నా హార్డ్ వర్క్ అన్నారు కదా మీ చేతికి ఆ టాటూ ఉంది దాని మీనింగ్ ఏంటండి ఓ టాటూ ఇర్రిప్లేసిబుల్ అండి ఇర్రిప్లేసిబుల్ మీన్స్ ఎవరు మిమ్మల్ని రీప్లేస్ చేయలేరు మనమందరూ యూనిక్ చెప్పేలాగా మన ఐస్ ఎవ్రీ వన్స్ ఫింగర్ ప్రింట్స్ ఆర్ వెరీ డిఫరెంట్ సో యూనిక్